ప్రభుత్వరంగ సంస్థల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ నెత్తేస కుట్ర కూడా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది. మరి వీటన్నిటికి వ్యతిరేకంగా ఉద్యమించాల్సినటువంటి ఈ దేశ యువత, ముఖ్యంగా తెలంగాణ యువత భారతీయ జనతా పార్టీ పట్ల మౌనంగా ఉంటే ఇది కరెక్ట్ కాదు. తెలంగాణ యువత మౌనం భారతీయ జనతా పార్టీ విషయంలో మనకు ప్రమాదకరం, భారతదేశానికి ప్రమాదకరం. కాబట్టి భారతీయ జనతా పార్టీ వైఖరి మీద, భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి పనుల మీద తెలంగాణ యువత తిరగబడాలి. అది సోషల్ మీడియా వేదిక కావచ్చు, అదేవిధంగా గ్రౌండ్లో కావచ్చు, ఎక్కడికక్కడ భారతీయ జనతా పార్టీ నాయకుల్ని నిలదీయాలి. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ సంగతి ఏంది, కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సంగతి ఏంది, ఐటీఐఆర్ రద్దు సంగతి ఏంది, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నటువంటి విషయం ఏందనేటటువంటి ఈ అన్ని అంశాల్లో తెలంగాణ యువత భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుల్ని కానీ, కేంద్ర మంత్రిని కానీ, భారతీయ జనతా పార్టీ నాయకుల్ని కానీ ఖచ్చితంగా నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకుల పరిస్థితి ఏ రకంగా తయారైందంటే, దొంగలే దొంగ దొంగ అని అరిసే చందంగా వాళ్ళ పరిస్థితి తయారైంది. వాళ్ళు ఉద్యోగాలు ఇయ్యరు, వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోరు. తెలంగాణ రాష్ట్రంలో రావాల్సినటువంటి సంస్థల విషయంలో కేంద్ర ప్రభుత్వంగా మనల్ని సమర్థించరు, మన కోసం పనిచేయరు. కానీ తెలంగాణలో మాత్రం యువతను రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ నేను కూడా అడుగుతా ఉన్న తెలంగాణ యువత, ఖచ్చితంగా మీరంతా భారతీయ జనతా పార్టీని ఇప్పుడు నేను చెప్పినటువంటి 4-5 అంశాల్లో ఖచ్చితంగా నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. మనం నిలదీయకపోతే భారతీయ జనతా పార్టీ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కావచ్చు, కాజీపేటలో బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో కావచ్చు, ఐటీఐఆర్ రద్దు విషయంలో కావచ్చు, వీళ్ళు డ్రామాలు చేస్తారు తప్ప వీళ్ళు ముందుకొచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, స్వయంగా బాండ్ పేపర్లు రాసిచ్చి నిజామాబాద్లో పసుపు బోర్డు తీసుకొస్తామని చెప్పినటువంటి ఎంపీ ఇవాళ అబద్ధాలు ఆడుతూ తప్పించుకు తిరుగుతున్నాడు. నిన్ననే నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో రైతులంతా ఆయన మీద తిరగబడ్డారు. ఇవాళ ఇందూరు రైతులు మనకు స్ఫూర్తి. భారతీయ జనతా పార్టీ ఎంపీలు మంత్రి నాయకులు ఎవ్వరు తిరిగినా కూడా తెలంగాణ యువత ఖచ్చితంగా తిరగబడాలి. ఇందూరు రైతులను స్ఫూర్తిగా తీసుకొని వీళ్ళు చేసేటటువంటి హామీలు, ఇచ్చేటటువంటి కళ్ళబొల్లి ప్రకటనలు, వీటన్నిటి విషయంలో తెలంగాణ యువత ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నాయకులను నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీగా, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి పార్టీగా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ, మేమంతా కూడా తెలంగాణ యువతకు గతంలో ఏదైతే చెప్పి ఉన్నామో ఉద్యోగాల భర్తీ విషయంలో ఇప్పటికే ఆ ప్రక్రియనంతా కూడా కొనసాగిస్తూ ఉన్నాం. రాబోయే కొత్త సంవత్సరం ఇంకా ఈ ఉద్యోగాల బదిలీల ప్రక్రియ పూర్తి కాగానే ఈ ప్రాసెస్ అంతా కూడా వేగవంతం చేస్తామని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా. గతంలో కూడా ఒకసారి మీరు గమనించినట్టయితే ఇవాళ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరిగింది. దీన్ని రాబోయే రోజుల్లో కూడా కొనసాగిస్తాం. ఒక కంపారిజన్ స్టేట్మెంట్ కూడా ఉంది, గతంలో కూడా మేము మీడియా మిత్రులకు ఇచ్చిన, మళ్ళీ కూడా మీ అందరికి కూడా ఇస్తాం. 2016 జూన్ నుండి 2020 వరకు తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో 29,960 ఉద్యోగాల భర్తీ జరిగింది. అదే ఉత్తరప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్లో కేవలం 19,786 ఉద్యోగాల భర్తీ మాత్రమే జరిగింది. జనాభా పరంగా తీసుకున్నా, భౌగోళిక విస్తీర్ణం పరంగా తీసుకున్నా బాగా పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్, అక్కడ మనకంటే చాలా తక్కువ ఉద్యోగాల భర్తీ జరిగింది. అదేవిధంగా కర్ణాటకలో కూడా భారతీయ జనతా పార్టీ ఉంది, అక్కడ కేవలం 14,793 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మాత్రమే జరిగింది. అదేవిధంగా బీహార్లో వాళ్ళు మద్దతుని, వాళ్ళ మద్దతుని అక్కడ పార్టీ ఉంది, అక్కడ కూడా కేవలం 4,548 ఉద్యోగాల భర్తీ మాత్రమే జరిగింది అనేటటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. మధ్యప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, అక్కడ కేవలం 4,128 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మాత్రమే జరిగింది. ఈ స్టేట్మెంట్ కూడా నేను మీడియా మిత్రులకు ఇస్తా, దయచేసి దీన్ని హైలైట్ చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా తెలంగాణ మాత్రం 29,960 ఉద్యోగాల భర్తీ 2020 వరకే చేసిందని చెప్పి ఓన్లీ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో మాత్రమే నేను ఈ లెక్కలు చెప్తున్నది. మిగతా అన్నీ కలుపుకున్నట్టయితే మా కేటీఆర్ గారు నిన్న లేఖ రాసినట్టుగా 132,000 పైచిల్కు ఉద్యోగాల భర్తీ జరిగింది. దాంట్లో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు 31,972. సో ఇప్పటి లేటెస్ట్ ఫిగర్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి 30,594. తర్వాత జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు సంబంధించి 9,355. అదేవిధంగా సింగరేణి కంపెనీలో 12,500 ఉద్యోగాల భర్తీ. తర్వాత టీఎస్ఆర్టీసీలో 4,768 ఉద్యోగాల భర్తీ. తర్వాత
జెన్కో, ట్రాన్స్కో, ఎన్పిడిసిఎల్, ఎస్పిడిసిఎల్ వీటన్నిటిని కూడా కలుపుకుంటే 6648 ఇట్లా మొత్తంగా ఈ వివరాలను మీరు కూడా చూసారు. మళ్ళీ ఈ కాపీ కూడా మీకు ఇస్తాం. సో ఓవరాల్గా 132899 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మేము పూర్తి చేస్తాం. మిగతా వేలాది ఉద్యోగాల భర్తీ ప్రక్రియ రాబోయే రోజుల్లో చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి తెలంగాణ యువత దీన్ని అర్థం చేసుకోవాలి. ఇవాళ మనల్ని పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించకుండా, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ ప్రగతి నచ్చక భారతీయ జనతా పార్టీ తెలంగాణలో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. తెలంగాణ అభివృద్ధికి అడుగడుగున అడ్డుపడతా ఉంది. గుజరాత్కు గులాములుగా మారిపోయారు తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులు. సిగ్గు శరం లేని దద్దమలు, చీము నెత్తురు లేని మనుషులు తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులు. తెలంగాణ రాష్ట్రం ఇంత గొప్పగా అభివృద్ధి అయితే ఇది ఎక్కడ గుజరాత్ను దాటిపోతుందో, ఇది ఎక్కడ ఇతర రాష్ట్రాలన్నింటినీ దాటిపోయి దేశంలో నెంబర్ వన్ స్టేట్ అవుతుందని చెప్పి కుట్రతోని తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులు గుజరాత్కు బానిసలుగా మారిపోయినారు, గుజరాతీలకు గులామీలుగా మారిపోయి వల్ల చాలా అంశాల్లో తెలంగాణను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్న ఆక మొన్న కూడా మనం చూసినాం, 10 రోజుల పాటు ఢిల్లీలో మన మంత్రులు ఎంపీలు ఉంటే వానాకాలం వడ్లు ఎన్ని కొంటారో లిఖితపూర్వకంగా ఒక మాట చెప్పండి అంటే ఇప్పటిదాకా చెప్పని సన్నాసులు. ఈ వానాకాలం వడ్ల కొనుగోళ్ల విషయంలోనే రైతులంతా వీళ్ళ ఈపులు వల్ల కొడతారని, దాని నుంచి తెలంగాణ ప్రజల దృష్టిని మరల్చడానికే ఈ నిరుద్యోగ దీక్ష పెట్టి ఒక డ్రామా ఎత్తుకున్నారు ఈ తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులు. కాబట్టి వీళ్ళని నిలదీయాలి, అడుగడుగున వీళ్ళను ప్రశ్నించాలి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ ఎంపీలు, కేంద్ర మంత్రి ఎక్కడ తిరిగినా మీరు సంవత్సరానికి ఇస్తామన్న 2 కోట్ల ఉద్యోగాలు